ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 శాసనమండలికి సరైన అభ్యర్థిని పంపించినప్పుడే విద్యావంతులకు న్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కుట్టుబోయిన బ్రహ్మానందం అన్నారు. కావలి పట్టణంలోని 63వ ఎన్నికల బూత్ లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరగకుండా మరికొన్ని ప్రాంతాల్లో మా తరపున ఏజెంట్లను పెట్టుకునేందుకు అభ్యంతరాలు తెలియజేశామన్నారు. ఆ సమస్యలను చక్కదిద్దినట్లు ఆయన చెప్పారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లను వైసీపీ నాయకులు ప్రలోభానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఉన్నారు. ఈరోజు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ అధికారిక అభ్యర్థిగా మేము పోటీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ ప్రతి ఒక్క బూత్ కేంద్రాలని సందర్శిస్తున్నానని నేను ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడా కూడా ఇప్పుడు ఈరోజు నేను కావలి పట్టణంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటుని వినియోగించుకోవడం జరిగింది. మంచి సానుకూల స్పందన ఉంది. అనేక మంది విద్యావంతులు, మేధావులు శాసనమండలికి సరైన వ్యక్తిని ఎన్నుకునేదానికి ప్రయత్నం జరుగుతున్నారు. మంచి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నందుకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇంతవరకు కొంతమంది ఓటు వినియోగించుకొని ఉన్నారు. దాదాపు 30% దాకా ఓటు కూడా వినియోగించుకున్నారు. అందరూ కూడా వినియోగించుకోవాలి. భారత రాజ్యాంగంలో మనకి ఓటు హక్కు అనేది ముఖ్యమైంది. ఆ యొక్క రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మనం అందరం కూడా ఎన్నికల నియమావళిని పాటిస్తూ మంచి వ్యక్తిని ఎన్నుకొని మంచి వ్యక్తిని శాసనమండలికి పంపించాలి. మేధావులు శాసనమండలి కాబట్టి ఈ యొక్క శాసనమండలిలో సరైన వ్యక్తిని ఎన్నుకొని శాసనమండలికి పంపిస్తే విద్యావంతులకు న్యాయం జరగద్ది, అనేక విధాలైన సమస్యలు కూడా పరిష్కరించుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు తూర్పు రాయలసీమలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు కూడా జరిగాయని మాకు దృష్టికి వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఏజెంట్లని నియమించే కాడ కొంత ఇబ్బంది కలిగించారు. దాన్ని చిత్తూరు డిఆర్ఓ ఆఫీస్ గారితో మాట్లాడి దాన్ని పరిష్కరించేదానికి ప్రయత్నం చేశాం. అయితే ఓట్లు అర్హత లేని వాళ్ళకు కూడా కొంతమందికి ఓట్లు వచ్చి ఉన్నాయని తెలిసి బాధపడుతున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు.